అన్లాక్ 2 గైడ్‌లైన్స్ విడుదల చేసింది కేంద్ర హోమ్ శాఖ. కంటైన్‌మెంట్ జోన్‌లను లాక్ డౌన్ జూలై 31 వరకు పొడిగించాలని నిర్ణయించింది. మరికొన్ని కార్యకలాపాలకు అనుమతిస్తూ నిర్ణయించింది. స్కూల్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్ల మూసివేత కొనసాగుతోందని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర శిక్షణ సంస్థలకు మాత్రం జూలై 15 నుంచి అనుమతి ఇచ్చింది. अनलॉक 2 गाइडलाइंस विडुदल चेसिंदी केंद्र होम शाख कंटेनमेंट जोन्ललो लॉकडाउन जुलाई 31 वरकु पोडगिंचालनी निर्णयिंचिंदी मरिकोन्नी कार्यकलापालकु अनुमतिस्तू निर्णयिंचिंदी स्कूलु कॉलेजीलु कोचिंग सेंटर्ल मूसिवेत कोनसागुतुंदनी तेलिपिंदी केंद्र राष्ट्र शिक्षण संस्थलकु मात्रं जुलाई 15 नुंचि अनुमति इच्चिंदी अनलॉक 2 गाइडलाइंस विडुदल चेसिंदी केंद्र होम शाख कंटेनमेंट जोन्ललो लॉकडाउन जुलाई 31 वरकु पोडगिंचालनी निर्णयिंचिंदी मरिकोन्नी कार्यकलापालकु अनुमतिस्तू निर्णयिंचिंदी स्कूलु कॉलेजीलु कोचिंग सेंटर्ल मूसिवेत कोनसागुतुंदनी तेलिपिंदी केंद्र राष्ट्र शिक्षण संस्थलकु मात्रं जुलाई 15 नुंचि अनुमति इच्चिंदी अनलॉक 2 गाइडलाइंस विडुदल चेसिंदी केंद्र होम शाख कंटेनमेंट जोन्ललो लॉकडाउन जुलाई 31 वरकु पोडगिंचालनी निर्णयिंचिंदी मरिकोन्नी कार्यकलापालकु अनुमतिस्तू निर्णयिंचिंदी स्कूलु कॉलेजीलु कोचिंग सेंटर्ल मूसिवेत कोनसागुतोंदनी तेलिपिंदी केंद्र राष्ट्र शिक्षण संस्थलकु मात्रं जुलाई 15 नुंचि अनुमति इच्चिंदी अनलॉक 2 गाइडलाइंस विडुदल चेसिंदी केंद्र होम शाख कंटेनमेंट जोन्ललो लॉकडाउन जुलाई 31 वरकु पोडगिंचालनी निर्णयिंचिंदी मरिकोन्नी कार्यकलापालकु अनुमतिस्तू निर्णयिंचिंदी स्कूलु कॉलेजीलु कोचिंग सेंटर्ल मूसिवेत कोनसागुतोंदनी तेलिपिंदी केंद्र राष्ट्र शिक्षण संस्थलकु मात्रं जुलाई 15 नुंचि अनुमति इच्चिंदी अनलॉक 2 गाइडलाइंस विडुदल चेसिंदी केंद्र होम शाख कंटेनमेंट जोन्ललो लॉकडाउन जुलाई 31 वरकु पोडगिंचालनी निर्णयिंचिंदी मरिकोन्नी कार्यकलापालकु अनुमतिस्तू निर्णयिंचिंदी स्कूलु कॉलेजीलु कोचिंग सेंटर्ल मूसिवेत कोनसागुतोंदनी तेलिपिंदी केंद्र राष्ट्र शिक्षण संस्थलकु मात्रं जुलाई 15 नुंचि अनुमति इच्चिंदी
డీటెయల్స్ భరత్ నడికి తెలుసుకుందాం. భరత్, గైడ్ లైన్స్ కు సంబంధించి డీటెయల్స్ ఏంటి? రౌలిక, కొద్దిసేపటి కేంద్ర హోమ్ శాఖ అన్లాక్ 2.0 కు సంబంధించిన గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. మనకు తెలుసు, రేపటితో అన్లాక్ 1.0 కు సంబంధించిన గైడ్ లైన్స్ ముగుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం హోమ్ శాఖ ఈ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. సో ఇక నుంచి లాక్డౌన్ అన్నది దేశవ్యాప్తంగా ఉండబోదు. లాక్డౌన్ కేవలం కంటైన్మెంట్ జోన్స్ కు మాత్రమే లాక్డౌన్ ఉంటుంది. ఈ కంటైన్మెంట్ జోన్స్ లో కూడా లాక్డౌన్ 31 జూలై వరకు ఎక్స్టెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతవరకు నిర్ణయం తీసుకున్నారు, కానీ టైమింగ్ చెప్పలేదు. ఇంతకుముందు మనకు తెలుసు, రాత్రి 9 గంటల నుంచి 5 గంటల వరకు లాక్డౌన్ ఉండేది, కానీ ఈసారి మాత్రం 24 అవర్స్ లాక్డౌన్ అన్నది ఉండదు. కేవలం కంటైన్మెంట్ జోన్స్ లో మాత్రం 31 జూలై వరకు ఉంటుంది. మిగతా చోట్ల 24 అవర్స్ యాక్టివిటీస్ ఏవైతే పర్మిట్ చేశారో ఆ యాక్టివిటీస్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక రెండవ అంశం, ఇప్పుడు నిషేధానికి సంబంధించి ఏవే అంశాలు పేర్కొన్నారో ఒకసారి చూద్దాం. యాక్టివిటీస్ పర్మిటెడ్ డ్యూరింగ్ లాక్డౌన్ 2 పీరియడ్ అవుట్ సైడ్ కంటైన్మెంట్ జోన్స్. కంటైన్మెంట్ జోన్స్ కాకుండా వేరే జోన్స్ లో ఎక్కడెక్కడ ఏ యాక్టివిటీస్ చేసుకోవచ్చు అని చెప్పారు. గతంలో ఏవైతే పర్మిట్ ఇచ్చారో అవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. అయితే కంటైన్మెంట్ జోన్ల బయట కూడా పర్మిట్ కాని యాక్టివిటీస్, స్కూళ్ళు, కాలేజీలు, విద్యా సంబంధిత సంస్థలు, కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ క్లోజ్ టిల్ 31 జూలై. సో జూలై 31 వరకు ఏవి కూడా తెరవడానికి వీల్లేదు. అయితే ఆన్లైన్ డిస్టెన్స్ లెర్నింగ్ షెల్ కంటిన్యూ టు బి పర్మిటెడ్ అండ్ షెల్ బి ఎంకరేజ్. ఆన్లైన్ విద్యా బోధన ప్లస్ దూర విద్యా బోధన, డిస్టెన్స్ లెర్నింగ్ ని కంటిన్యూ చేయొచ్చు, వాటిని ఎంకరేజ్ కూడా చేయాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన శిక్షణ సంస్థలు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ని జూలై 15వ తేదీ తర్వాత ఓపెన్ చేసుకోవడానికి, జూలై 15వ తేదీ నుంచి ఓపెన్ చేస్తాం. దీనికి సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ని త్వరలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ రిలీజ్ చేస్తుందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యా సంబంధమైన శిక్షణ సంస్థలు ఉన్నాయి. ఏఐసిటిఈ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, ఎన్సీఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కానీ, ఇటువంటి శిక్షణ సంస్థలన్నిటి కూడా జూలై 15వ తేదీ నుంచి తెరుచుకోవడానికి అవకాశం ఉంది. సో ఒకటి క్లారిటీ వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా జూలై 31 వరకు స్కూల్స్, కాలేజెస్ అయితే ఉండవు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటిని తెరవడానికి వీల్లేదు. ఇక ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ ఆఫ్ ప్యాసింజర్స్ ఎక్సెప్ట్ పర్మిటెడ్ బై ఎంహెచ్ఏ, అంటే విదేశీ విమానాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆపరేట్ చేయడానికి వీల్లేదు. కేవలం వందే భారత్ కింద నడుస్తున్న విమానం మాత్రమే ఓపెన్ చేయాలి. మెట్రో రైళ్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపరేట్ చేయడానికి వీల్లేదు. ఢిల్లీతో సహా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అడిగాయి మెట్రో రైల్స్ ఆపరేట్ చేయమని, కానీ మనకు తెలుసు మెట్రో రైల్స్ చాలా డేంజరస్, వేలాది మంది ట్రావెల్ చేస్తారు. ఢిల్లీ మెట్రో లాంటి చోట ప్రతిరోజు 24 నుంచి 26 లక్షల మంది ట్రావెల్ చేస్తారు. మన హైదరాబాద్ లో కూడా ఇటీవల ఎల్ఎన్టి సంస్థ తమకు నష్టపరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాసినట్టుగా ఉన్నాం. సో మెట్రో రైలు కూడా జూలై 31 వరకు ఓపెన్ ఉండదు. సినిమా హాల్స్ ఓపెన్ చేయడానికి వీల్లేదు కంటైన్మెంట్ జోన్స్ బయట కూడా. జిమ్ములు కూడా ఓపెన్ చేయడానికి వీల్లేదు. చాలా మంది జిమ్ ఓనర్స్ అడుగుతున్నారు జిమ్స్ ఓపెన్ చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలని, కానీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. సినిమా హాల్స్, జిమ్ములు, స్విమ్మింగ్ పూల్స్ కూడా ఓపెన్ చేయడానికి వీల్లేదు. ఎంటర్టైన్